నిన్న నుంచి చూస్తానం మేము ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకొని ఇవ్వాలి అని, ఎవరి భావాలు వాళ్ళు చెప్పుకొని ఇవ్వాలని. జనరల్గా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇట్లాంటి పాదయాత్రలప్పుడు ముందే దరఖాస్తు పెడతాం, పలాని నాడు నేరేల గ్రామానికి మేము వస్తామని, పలాని నాడు మేము శనివేం గ్రామానికి వస్తామని చెప్పి దరఖాస్తు పెడతాం. మాకు పర్మిషన్లు ఇచ్చిండ్రు. పర్మిషన్లు ఇచ్చిన తర్వాత మా దారి పొడుగున మా జెండాలకి, మా ఫ్లెక్సీలకి, మా ఊరేగింపులకి పోలీసులు సహకారం చేయాలి. కానీ నేను బత్తిరోడ్డు పని నుంచి చూస్తున్నా జెండాలు పీకేసుడు, ఫ్లెక్సీలు తీసేసుడు, మైకోడు పెడితే మైకోని బెదిరించుడు, రైస్ మిల్లోళ్ళు బో పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే రైస్ మిల్ తాళమేసు, ఇంత చిల్లర పని చేస్తారా మీరు? మేము కొడుక మేం గనక తలుచుకుంటే మాడి మషైపోతానని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఎవర్రా నువ్వు? నువ్వెవడు? నీ కథ ఏంది? ఏమనుకుంటున్నారా మీరు? నెల రోజులు దాటిపోతే దాటి విడిదిస్తాం కొడుకులారా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. మేము మర్యాదగా ఉండాలా? మేము పద్ధతి తప్పనులం. మేము పోలీసులు కూడా చూస్తున్నా ఊరికే ఫోటోలు తీస్తాడు. నక్సలైట్లు అనుకుంటున్నా మీరు? ఏమన్నా తమాషా చేస్తున్నారా మీరు? ఏమన్నా నీకు నౌకరు చేయడం చేత కాకపోతే గులాబీ కండు వేసుకో, గులాబీ డ్రెస్ వేసుకోండిరా, నేను కేసీఆర్ బానిసమని చెప్పు. మరి పిచ్చి పిచ్చిగా ఎందుకంటే ప్రతి ఊర్లో చూస్తూ ఉన్నాం అన్నా ఇదవుతుంది అదవుతుందని. ఇట్లాంటిది పునరావృతం కావద్దు. నేను మా పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉన్నా, ఇట్లాంటి వెకిలి చేసే వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేయండి, ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు ఆపమని చెప్పి నేను కోరుతున్నా. మీరు ఏం చేసినా ఇవాళ నా నేరేళ్ళ గ్రామం. మా ఆడబిడ్డ అంటూనే వచ్చినప్పుడు బెంగటిలోకి బిడ్డ, బక్కగాయలోకి బిడ్డ అని చెప్పి నా చెప్పల మీద రుతున్నారు మా ఆడబిడ్డని. నేను బెంగటిల్లను కానీ బాధపడుతున్నా. నేను శోభక్క చెప్పింది ఇప్పటిదాకా ఆయనోడిని ఆకిట్లో పెట్టిండు, కానోడిని కంచాలో పెట్టుకోండి కేసీఆర్. ఎవరు కొట్లాడిండు తెలంగాణ ఉద్యమంలో? ఎవరు కొట్లాడిండు? ఎవరి మీద కేసులు పెట్టబడ్డాయి? ఎవరు జైల్లో పోయిండు? తిట్టిన వాడెవడు, నిన్ను కాపాడినోడెవడు అని చెప్పి శోభక్క చెప్పింది. కాపాడిన వాళ్ళంతా బయటికి పోయినాం, తిట్టిన వాళ్ళంతా ఇలా పక్కకుండి మంత్రులుగా ఎలగబెడుతున్నది. ఇలా ఇవాళ దళిత బంధు అనౌన్స్ చేశారు, సంతోషం దళిత బంధు అనౌన్స్ చేస్తే ఇవాళ మా అన్ని దళిత కుటుంబాలకు 15 లక్షల రూపాయలు ఇస్తే సంతోషపడతాం. కానీ ఇది మోస ప్రకటన అని చెప్పి ఇవాళ అందరు భావిస్తాను. దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినావు? వచ్చిందా దళితుడు ముఖ్యమంత్రి? వచ్చిందా ఇక్కడ దళితుడు ముఖ్యమంత్రి? ఒక్క ఉప ముఖ్యమంత్రి వస్తే నెలలోనే పీకేసిన చరిత్ర కేసీఆర్ది కాదా అని చెప్పి అడుగుతున్నా. రాజయ్య గారు ఉప ముఖ్యమంత్రి ఉండే ఈ రాష్ట్రంలో పీకేయబడ్డాడు. 17% జనాభా ఉంటుంది ఈ రాష్ట్రంలో దళిత జనాభా. కానీ ఇవాళ ఇద్దరు ఉండాలి, కనీసం మంత్రులు. కానీ ఒక్కడే ఉంటాడు, ఒకసారి మాలా ఉంటాడు, లేకపోతే ఒకసారి మాదిగా ఉంటాడు. ఇగో ఇది దళితులను గౌరవించిన తీరు. 3 ఎకరాల భూమి ఇస్తానోడు ఎవడు? ఇచ్చిందా 3 ఎకరాల భూమి? దళిత కాలనీలలో సొంతంగా బిల్డింగ్లు కట్టడానికి పర్మిషన్ ఇస్తామని చెప్పి 2018లో నేను కూడా చెప్పినా, మేనిఫెస్టోలో పెట్టినాం. ఇచ్చిందా మీకు ఇండిపెండెంట్ ఇండ్లు? 3 ఏళ్ళు అవుతుంది ఈ సర్పంచ్లకు. నేను అనద్దుగా 3 ఏళ్ళు అవుతుంది సర్పంచులారా, భక్తులు చనిపోయిన మహిళలకు పెన్షన్లు ఇచ్చినామా మనం? నేను మంత్రిగా ఉండి కూడా ఇవ్వలేకపోయినా ఇక్కడ వచ్చే మంత్రి ఎడబెల్లి దాకా అడుగుదా, పెన్షన్లు ఇచ్చే మంత్రి నువ్వే కదా, నీ చేతిలో ఉండేనా పెన్షన్ ఇచ్చే దమ్ము, నీ చేతిలో ఉండేనా పెన్షన్లు ఇచ్చే అధికారం? నాకు లేదు, మంత్రిగా అధికారం, నీకు కూడా లేదు మంత్రిగా అధికారం. నువ్వొక బానిసవు, నేనొక బానిసను అన్నాడు. ఇవాళ ఏమడిగినాం మనం? నేను చల్లూరు గ్రామాల్లో ఊరు తిరుగుతున్నప్పుడు జీవచ్చావల్లో ఉంటాడు ఒక మనిషిని, ఆడపిల్లని తీసుకొచ్చి నా ముందర పడేసి గిన్నె రోజు అవుతుంది ఒక పెన్షన్ ఇప్పించలేకపోతే నువ్వు ఏం మంత్రి అని చెప్పి అడిగినప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఎందుకంటే ఆ పెన్షన్ ఇచ్చే అధికారం మంత్రికి లేదు కాబట్టి. ఒకనాడు పెన్షన్ ఇచ్చే అధికారం సర్పంచ్ పంపు తెచ్చేది, గ్రామ సెక్రటరీ రాస్తొచ్చేది, కలెక్టర్ రాస్తొచ్చేది, కానీ చివరికి మంత్రికి లేదు. 3 ఏళ్ళ నుంచి వెళ్ళి పెన్షన్ ఇవ్వలేకపోయినాం, భర్త చనిపోయిన అడబిడ్డలకు పెన్షన్ ఇవ్వలేకపోయినాం, సదరన్ క్యాంపులలో
సర్టిఫికెట్ పొందినటువంటి వాళ్ళకు కూడా మేము పెన్షన్ ఇవ్వలేకపోయినాం. చివరికి వయసు 65 సంవత్సరాలు గడిస్తే కూడా పెన్షన్ ఇవ్వలేకపోయినాం. పోయినసారి మేము చెప్పినా, నేను కూడా చెప్పిన, ఆనాడు మంత్రిగా ఉండి 57 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ప్రతి మొగాయిలకు పెన్షన్లు ఇస్తామని చెప్పినాం, ఇచ్చినామా? చివరికి పెళ్లిళ్ళు చేసుకొని ఏర్పడితే ఒక టెలివిజన్ కార్డు కావాలి, ఆ కార్డు కూడా ఇచ్చే దమ్ము మాకు లేదు అన్నాడు. అందుకే ఇవాళ పెన్షన్లు ఇవ్వని మీరు, రేషన్ కార్డు ఇవ్వని మీరు, ఇవాళ 3 ఎకరాల భూమి అని మీరు, ఇల్లు కట్టి అని మీరు, సబ్ ప్లాన్ నిధుల్ని ఖర్చు పెడతామని చెప్పిన మీరు, ఇవాళ మాత్రం దళిత బంధు పేరిట ఇలా 15 లక్షల రూపాయలు ఇస్తా అంటే మా వాళ్ళు నమ్ముతారా? ఇస్తారు, ఒక హుజరాబాద్ నియోజకవర్గానికి ఇస్తారు. ఎందుకంటే మా ఓట్లు కొల్లగొట్టాలి కాబట్టి, ఈతలు ఆయన అంటే బొండిగా పిసుకాలి కాబట్టి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ మా వాళ్ళు నువ్వు 10 లక్షలు కాదు 10 కోట్ల రూపాయలు ఇచ్చిన ఆత్మను అమ్ముకుంటులు కాదు. బియ్యం ఇచ్చేది నీ ఇంట్లో నుంచి కాదు, నాకు పెన్షన్ ఇచ్చేది నీ ఇంట్లో నుంచే కాదు, రేపు 10 లక్షల రూపాయలు ఇచ్చేది కూడా నీ ఇంట్లో నుంచే కాదు. మేము సబ్ బిల్ల కొంటే ట్యాక్స్ కడతాం, మేము చీర కొనుక్కుంటే ట్యాక్స్ కడతాం, బంగారం కొనుక్కుంటే ట్యాక్స్ కడతాం, ఒక బుగ్గ కొనుక్కుంటే ట్యాక్స్ కడతాం, సైకిల్ మోటార్ కొనుక్కుంటే ఒక ట్యాక్స్ కడతాం, వైన్ షాపులలో కొనుక్కుంటే మేము ట్యాక్స్ కడతాం. మా డబ్బుతో సోకులు చేసేది మీరు, మేము మీకు ఇస్తాం తప్ప మీరు మాకు ఇచ్చేవాళ్ళు కాదు. మీరు ఇచ్చేవాళ్ళు, మేము పుచ్చుకునే వాళ్ళ భావన తప్పు. ఒకవేళ ఇస్తే ఇస్తే మా సొమ్ము మాకే ఇస్తారు తప్ప మీ సొమ్ము మాకు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి మనం చేస్తాను. ఇవాళ పశువులు కొనుక్కుంటాం అన్నట్లా, ఒక వస్తువు కొనుక్కుంటాం దుకాణంలో, కానీ మనిషిని కొంటావా? ఎక్కడన్నా చూసినా? ప్రపంచంలో చూసినా? ఆత్మను కొంటారా? కానీ ఇక్కడ కొంటాను, ఇక్కడ కొంటాను, ఇక్కడ కొంటానా లేదా? ఇగో ఈయనకి ఇంత ధర, ఆయనకు అంత ధర, కొనేదే కాదు. రోజు సిద్ధిపడి తీసుకుపోవాలి బస్సులల్లా, రోజు సిద్ధిపడి తీసుకుపోవాలి, ఇంత బుట పెట్టాలి, ఉపన్యాసం ఇవ్వాలి. ఏమని ఈటల రాజేంద్ర గారికి మేము ఏం తక్కువ చేసినాం? ఈటల రాజేంద్ర గారు ఎందుకు ఇలా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు? మేము అన్నాం ఎప్పుడన్నా, అన్నాం ఎప్పుడన్నా ముఖ్యమంత్రి కావాలని? ఎప్పుడు అల్లే అంటామా? అదో ఇప్పుడు అంటాను. మేమెప్పుడు ఆయన కుర్చి గుంజుకోవాలను, మేము ముఖ్యమంత్రి కావాలని కోరుకోలేదు. మేము కోరుకున్నదల్లా ఒకటే కోరుకున్నాం, ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చినామో అన్నాను దండం పెడితే. ఇప్పుడు అందాం మాగాని. ఇవాళ 18-19 సంవత్సరాలు ఇవాళ చెప్తే ఉడవదు కాబట్టి, ఎక్కడ కూడా మనం పద్ధతి తప్పలే. నాలాంటోనే కాదు, నాలాగా ఇప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు కూడా పద్ధతి తప్పలే కొంతమంది ఉన్నారల్లా. ఇవాళ నాకు ఇలా ముందు జరిగింది, రేపు వాళ్ళు జరిగేటువంటి ఆస్కారం ఉంటే తప్ప ఎవరిని కేసీఆర్ వదిలిపెట్టడం అనే విషయం మర్చిపోవద్దు. ఇలా సిద్దిపేటలో ఉండే మంత్రి ఎగిరెగిరి చేస్తాడు పని, అరే ఇలా నాకు జరిగింది రేపు తప్పకుండా నీకు జరుగుతుంది గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడ తప్పించుకోలేవు. అరే ఇవాళ అందుకనే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, నా నేరెళ్ళ అన్నదమ్ముల్లారా, నా నేరెళ్ళ ఆడబిడ్డల్లారా, నిండు మనసుతో గతంలో ఎట్లయితే ఆశ్రయించిందో నాకు తెలిసి 80-90% ఓట్లు వేసిన ఊరు నేరెళ్ళ గ్రామం కాబట్టి అదే సాంప్రదాయాన్ని అదే ఒరుబడిని ఊరంతా ఒకదారి, ఊసలు వెళ్ళేది ఇంకో దారి, ఊసలు వెళ్ళేది వేరే దారి. ఆ ఊసలు వెళ్ళి ఎవరో మీకు తెలుసు, ఆ ఊసలు వెళ్ళి పక్కకు నెట్టండి, గ్రామస్తులంతా ఒకటి కుండండి, ఇవాళ పువ్వు గుర్తును గెలిపించండి, కాషాయ జెండాని ఎగిరేయండి, ఈటల నారాయణ మధ్యమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.